He's a dreamer. He's a person who's a storyteller, a director, a writer, a person who's even art, who's an art admirer, and basically a laborer, and someone who prati okka dantlo diggi poi dan meda research cheskoni focus petti oka person who works with that much of dedication edana chesthe anta dedication chesina oka person Gunasekhar garu. And ee roju oka kotta role poshistunnaru, and that also as an anchor. So let us join and see where this goes. అనుష్క గారు, నా తెలిసి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మీతో ఇలా లీజర్గా స్టోరీ చెప్పేటప్పుడు కూర్చున్నాను. అవును, వితౌట్ మేకప్ మిమ్మల్ని అప్పుడే చూడడం, ఏది అంతసేపు అంత స్పెండ్ చేయడం, అవును స్టోరీ చెప్పడానికి వచ్చాను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ అంత లీజర్గా మిమ్మల్ని వితౌట్ మేకప్ మళ్ళీ ఇప్పుడే ఇలా లీజర్గా కూర్చొని మాట్లాడడం, ఈ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ కూడా మన ఇద్దరం ఎప్పుడు నేను ఆన్ లొకేషన్, మీరు డైరెక్ట్ గా గెటప్ తోటి వచ్చేవారు. అవును, మీకు గుర్తుందా? దాని తర్వాత ఒకరోజు నేను షూటింగ్ అయిన తర్వాత, నేను ప్యాకప్ అయిన తర్వాత మేకప్ తీసి వెళ్తున్నప్పుడు మీరు చూసి మీకు గుర్తుపట్టలేదు ఎవరు? నేను అసలు గుర్తుపట్టలే. No, I think also because mana 2-2.5 years full getup look, different looks and choose alvata ayipoyuntundi. Avunu, correct. నెక్స్ట్ నాకు అంటే అనుష్క నాకు మీరు మిమ్మల్ని సెట్లో చూసి ఆ బ్యాక్గ్రౌండ్ అన్ని చూసి అలవాటు అయిపోయి ఇక్కడ సడన్ చూసే నాకు కూడా అదే కరెక్ట్. ఐ హావ్ టు సీ ద పోస్టర్ మీ పక్కన చూస్తే నేను ప్లేస్ అని అనిపిస్తుంది నాకు కూడా. అంటే తర్వాత మధ్యలో మీ సినిమాలు ఏమొచ్చినా నాకు, నేను టు బి ఫ్రాంక్ చూడబుద్ధి కాలేదు. ఎందుకంటే నాకు రుద్రమదేవ్ అనగా అలా ఫిక్స్ అయిపోయారు మీరు. అవును, మిమ్మల్ని మళ్ళీ మామూలు డ్రెస్లో కూడా ఎందుకో నేను చూడటానికి ప్రిఫర్ చేయలేదు. అవునవును, మామూలు స్టిల్స్ అయ్యి వచ్చినా సరే నేను పక్క పెట్టేసేవాడిని. అంటే అంతలాగా నాకు రుద్రమదేవ్ అంటే ఇంకా అనుష్క అనేది అలాగ ప్రింట్ అయిపోయింది. బై దెన్ మీరు ప్రెస్ రిలీజ్ ఇచ్చేసారు నేను చేస్తున్నానని. సో నేను గూగుల్ చేస్తే ఆ గూగుల్లో ఫస్ట్ నేను రుద్రమదేవి అని టైప్ చేస్తే ఇమేజెస్, బికాజ్ అప్పుడు నాకు తెలియదు ఇమేజెస్ లేవని. సో టైప్ చేస్తే ఆల్ ది ఇమేజెస్ ఆర్ మై ఇమేజెస్. రుద్రమదేవి ఎలా ఉంటారని ఇప్పటివరకు కాదు, ఇంక ఫ్యూచర్లో కూడా తెలియదు. ఫ్యూచర్లో కూడా మీరే. సో మీరు అలా చేసేసారు. మీరు అప్పుడు అలా మీకు తెలుసు కదా రెఫరెన్స్ పాయింట్ లేదని. మీరు ఆ రుద్రమదేవి లుక్కి మీరు ఎలా క్రియేట్ చేశారు? ఐఎమ్ ద పర్సన్, కానీ ఆ లుక్ క్రియేట్ చేసింది మీరు విత్ యువర్ టీమ్. ఆ క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు అనిపించలేదా ఇప్పుడు రుద్రమదేవిని ఎవరు చూడలేదు, ఇప్పుడు నేను ఒక కొత్త లుక్ క్రియేట్ చేస్తున్నాను, మీకు యు డోంట్ ఫీల్ స్కేర్డ్ ఎనీథింగ్? 8th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు రుద్రమదేవి మా నాండిటైల్ అనమాట, ఆ బుక్లో చదివి ఈ కథకి స్టోరీకి ఇన్స్పైర్ అయ్యాను. ఇన్స్పైర్ అయ్యి అప్పటి నుంచి సరే, అంటే నేను డైరెక్టర్ అవుతాను కూడా నాకు తెలియదు, బట్ భలే ఉంది అసలు స్టోరీ అది నిజంగా జరిగిందంటే చాలా వండర్ కింద ఫీల్ అయ్యాను. సో ఆ తర్వాత చాలా టర్న్స్ ట్విస్ట్లు తీసుకున్న తర్వాత ఓకే నేను నాకు ఇలాంటి సినిమా చేద్దామని అనిపించినప్పుడు, అసలు ముందు రుద్రమదేవి ఎవరు నేను నా థాట్ అనుకున్నప్పుడు మీరు అరుంధతి కూడా చేయలేదు, నాకు తెలిసి మీ సూపర్ కూడా రిలీజ్ అవ్వలేదు. ఎందుకంటే నేను 2003 ఒక్కటి తర్వాత ఇమ్మీడియట్గా ఈ ఫిల్మ్ చేయాలని యాక్చువల్గా చాలా సీరియస్గా టేకప్ చేశాను. అప్పటి నుంచి అన్నాల నుంచి అనుకుంటున్నాను లేదు ఇంక ఇప్పుడు స్టార్ట్ చేయాలని. సో 2004 నుంచి ఒక R&D టీమ్ అనేది పెట్టి ప్యారలల్గా వర్క్ చేస్తున్నాను. సో నా మైండ్లో అసలు రుద్రమదేవి నేను ఎవరిని ఊహించలేకపోతున్నాను, ఎవరన్నా కొత్తగా ఉంటే బాగుంటుంది అనేది కూడా అనిపించింది. సో అప్పుడు అలాంటప్పుడు యాక్చువల్గా మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ ఎక్కడైనా సరే, సో హీరోయిన్ ఓరియంటెడ్ మీద ఇంత బడ్జెట్స్తో తీయడం అనేది ఈవెన్ ఒక్కళ్ళలాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత కూడా వర్కౌట్ అవ్వలేదు. చాలామంది ఎందుకు ఇది దీన్నే హీరో ఓరియంటెడ్గా చేయొచ్చు కదా, రుద్రమదేవిని స్పెషల్ అపీరెన్స్ పెట్టచ్చు కదా, గోన గన్నారెడ్డి అని తీయొచ్చు కదా అని అలా నన్ను ప్రపోజ్ చేసేవారు. నాకు అది అసలు అలా తీయడం అసలు ఎంతమాత్రం ఇష్టం లేదు. నేను ఇన్స్పైర్ అయిందే రుద్రమదేవి కథకి. అందులో గోన గన్నారెడ్డి స్పెషల్ అపీరెన్స్గా ఉంటే చాలా హైలైట్ అవుతుంది, బట్ తన ఓరియంటేషన్లో తీయాలని ఏమాత్రం ఐడియా లేదు. సో ఇంకా దాంతో ఐడియాని ఆల్మోస్ట్ అలా పక్కన పెట్టి ఇంక మేము రెగ్యులర్ సోషల్ ఇంకందరూ ఒకళ్ళంటే అడుగుతారు కదా, ఇంకా అలాంటి ఒక సక్సెస్ ఉండేసరికి మనకి అలా వెళ్తున్నాను. కరెక్ట్గా ఆ టైంలో అరుంధతి
శ్యామ్ గారి చూశాను. చూసిన తర్వాత చాలా స్టన్ అయ్యాను. ఎందుకంటే సూపర్లో మీరు చాలా రాగా కనిపిస్తారు. మీరు అంటే ఒక యాక్ట్రెస్ అని అనిపించేలా కూడా ఉండదు. పాపం తను ఏదో యోగా చేసుకుంటే తీసుకొచ్చి ఒక హాబీగా చేయించారు అని ఒక రానెస్. బట్ అందులో కూడా బాగుంటారు మీరు. రానెస్ భలే ఉంది ఎంఏ అని అనుకుంటాం, తప్పితే ఈ ఎంఏ మీద అరుంధతి లాంటిది ఊహిద్దాం అని మాత్రం ఎవరు సాహసం కూడా చేయరు. సో అలాంటిది శ్యామ్ చేసి మిమ్మల్ని మోల్డ్ చేసి మీరు కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 4-5 ఇయర్స్ డెడికేట్ అయిపోయారు ఆ క్యారెక్టర్కి. ఆ రిజల్ట్ ఆన్ స్క్రీన్ కనిపించింది. సో దాంతో నాకు అబ్బా ఈ ఎంఏ అయితే చాలా బాగుంటుంది అని అనిపించింది. అట్ ది సేమ్ టైం ఇంకో భయం ఏంటంటే మళ్ళీ అరుంధతి గుర్తు రాకూడదు. నేను రుద్రమదేవి స్టార్ట్ చేస్తే రుద్రమదేవి కనిపించాలి, తప్పితే అరుంధతి. ఎందుకంటే అది డిఫరెంట్ జోనర్. రుద్రమదేవి అనేది హిస్టారికల్, జరిగిన కథ. వాళ్ళ మైండ్లో ఒక హిస్టారికల్ ఒక 800 ఇయర్స్ బ్యాక్ ఒక లివింగ్ క్యారెక్టర్ చూస్తున్న ఫీలింగ్ కలిగించాలి వాళ్ళకి. సో ఈ ప్రాసెస్లో వన్స్ నేను తీద్దాం డిసైడ్ అయిన తర్వాత అనౌన్స్ చేశాను ప్రాజెక్ట్ ఫస్ట్. ఇంకా అప్పుడు మిమ్మల్ని కూడా కన్సల్ట్ చేయలేదు. అనౌన్స్ చేసి కొత్త వాళ్ళకే వెళ్దాం చూద్దాం అసలు ఎంతవరకు, అంటే ఇంక నేనే డిసైడ్ అయిపోయాను నేనే ప్రొడ్యూస్ చేయాలని. ఇంక అందుకని నో బ్యారియర్స్ అనమాట, ఇంకా వాళ్ళని పెట్టాలి వీళ్ళని పెట్టాలని. ఓకే మనం వెళ్దాం అని ఇంకా ఈ ప్రాసెస్లో అనౌన్స్ అవ్వటం ఏంటి, నాకు పబ్లిక్ నుంచి ప్రెస్ నుంచి చాలా డిమాండ్ వచ్చింది. రుద్రమదేవి అంటే ఎవరో కాదు అనుష్క, నీకు అనుష్క కరెక్ట్ని. వాళ్ళందరికంటే ముందు ఐడియా నాకు వచ్చింది, కానీ నేను భయపడుతున్నాను మళ్ళీ అరుంధతి షేడ్ అసలు రాకూడదు. బట్ అందరూ మా మొత్తం వంగ అనమాట, అనుష్కను పెట్టండి అనుష్కను పెట్టండి అని. సో మధ్యలో వేరే వేరే పేర్లు రాశారు వాళ్ళు ప్రెస్ వాళ్ళు ఊహించి, వాటిని కూడా డిస్కార్డ్ చేశారు అందరూ. అమ్మ అసలు అనుష్క తప్పితే మీకు ఇండియాలో వేరే ఎవరు దొరకరని. అంటే పీపుల్స్ చాయిస్, పబ్లిక్ చాయిస్ ఇది. మనం ఆల్వేజ్ పబ్లిక్ చాయిస్తో వెళ్ళటం అనేది దాన్ని మించిన మంచి ఇది లేదు కదా. సో అప్పుడు నేను మిమ్మల్ని అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ముందు కూడా నేను కొంత ఎక్సర్సైజ్ చేశాను. అసలు మీరైతే ఎలా ఉంటారు, కొన్ని స్కెచెస్ వేసి కొన్ని వేసుకొని చూసుకున్నాను నేను. అంటే నేను స్ట్రాంగ్గా ఫస్ట్ గెటప్ అని నమ్ముతాను. ఇలాగా నేను వర్కౌట్ చేసి తరణి గారితోటి స్కెచ్లు, మన నేతా గారితోటి కాస్ట్యూమ్ డిజైను ఇవన్నీ ఆల్రెడీ చేశాను. చేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మిమ్మల్ని అప్రోచ్ అవుద్దాం. చదువుదాం అనేసరికి నాకు డౌట్ ఏంటంటే, మీరు అరుంధతి తర్వాత చాలా ఫిలిమ్స్ హీరోయిన్ ఓరియంటెడ్ రిజెక్ట్ చేశారని. అవును అవును. చాలా ఆఫర్లు వస్తే కూడా చాలా యాక్చువల్లీ అరుంధతి లాగా ఉండింది. సో సేమ్ అరుంధతి లాగా ఇంకొకటి చేసి ఏంటి యూజ్ అని, అలాంటి ఇంకొకటి చేయకూడదు. దట్ వాస్ ద ప్రాబ్లం. ఈవెన్ నేను కూడా ఫేస్ అయిన ప్రాబ్లం అదే. అంటే చాలా పెద్ద ఆఫర్లను రిజెక్ట్ చేశారని, మంచి టీమ్ వచ్చినా సరే మీరు రిజెక్ట్ చేశారని విన్నాను. నాకు చిన్న భయం ఉంది, కుంభతీసి ఎంఐకి తెలియదు కదా హిస్టరీను, ఈ రుద్రమదేవి క్యారెక్టర్ తాలూకు ఇది వాల్యూ కానీ ఇది తెలియదు కదా, గబుక్కున అమ్మాయి రిజెక్ట్ చేస్తుందా అని కూడా నాకు చిన్న డౌట్ ఉండింది. సో అని డౌట్ తోటే రఘు గారిని కన్సల్ట్ చేయటం. ఈవెన్ రఘు కూడా చెప్పాడు నాకు, సార్ తను మరి చాలా పెద్ద పెద్ద ఆఫర్లు తను రిజెక్ట్ చేశారు, మేబీ మరి రుద్రమదేవి అంటే నాకు తెలిస్తే అది ఎవరు అది జీవితంలో లైఫ్ టైం ఆపర్చునిటీ సార్, మరి అమ్మాయి ఏమంటారో నేను మాట్లాడతాను అనేసరికి మీరు పాజిటివ్గా వెంటనే రమ్మన్నారు. సో నాకు కూడా ఫస్ట్ దగ్గరకు నాకు చెప్పినప్పుడు నాకు అనిపించింది హిస్టారికల్ క్యారెక్టర్ అని తెలుసు నాకు అంతే, నాకు మళ్ళీ అది కూడా అలాగే ఉంటుంది లైక్ జస్ట్ ఓన్లీ పవర్ పవర్ ఉంటుంది అనుకున్నాను. కానీ మీరు వచ్చి నాకు నెరేట్ చేసిన తర్వాత ఐ వాజ్ షాక్డ్ అండ్ ఇట్ టుక్ మీ సో మచ్ టైమ్ టు గెట్ ఓవర్ ఇట్ దట్ యాక్చువల్లీ ఈవెన్ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఆ సీన్స్ అన్ని చేస్తున్నప్పుడు ఒకటి యాక్చువల్లీ ఎవరైనా స్టోరీ చూస్తే ఎవరైనా మంచి స్క్రిప్ట్ రైటర్ స్టోరీ ఇంత మంచి స్క్రిప్ట్ రాస్తారు అనుకుంటారు, బికాస్ ద కైండ్ ఆఫ్ ఇమోషన్స్ రుద్రమదేవి లైఫ్లో ఆ టైంలో ఉండే ఇమోషన్స్ ఎవరైనా చూస్తే ఎంత బాగా రాశారని అనుకుంటారు, కానీ నిజంగా జరిగిందని ఎవరు నమ్మరు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బిలీవ్.
అనుకుంటున్నా. నాకు కూడా స్టోరీ వింటున్నప్పుడు ద ఫ్యాక్ట్ దట్ ఇలా జరిగిందని అనుకుంటేనే ఇట్ ఇస్ గివ్ మీ గూజ్ బంప్స్. నేను ఆ క్వశ్చన్ అడగాలనుకున్నాను, మీరు ఆన్సర్ చెప్పేసి అంటే ఇలాగా చాలా ఆఫర్ని రిజెక్ట్ చేసిన మీరు, నేను వచ్చి రుద్రమదేవి ప్రపోజల్ చెప్పేసరికి అసలు ఎలాగా మీరు చేద్దాం డిసిషన్ తీసుకున్నారు? స్టోరీ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ తర్వాత నాకు ఏ డౌట్ లేదు హెడ్లో, అస్సలు డౌట్ లేదు. బట్ ఐ వాజ్ ఇన్ స్టేట్ ఆఫ్ షాక్ దట్ మనకి ఇప్పుడు ఈ టైంలో మనకి సౌత్ అమెరికా లేదంటే ఎక్కడనే ఎనీ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్లో ఏం జరుగుతుంది, మార్స్లో ఏం జరుగుతుందని మనకు తెలుసు, ఎవ్రీ ప్లేస్లో ఏం జరుగుతుందని మేము కూర్చొని గూగుల్ చేస్తాం, అది చేస్తాం, చదువుతాం, ఇన్ఫర్మేషన్ చదువుతాం. బట్ వెరీ సాడ్ దట్ మన హిస్టరీలోనే ఇంత ఒక సెన్సిటివ్ టాపిక్, ఇంత ఒక పెద్ద గొప్ప క్వీన్ అండ్ ఎంత షేడ్స్ ఉన్నాయి దాంట్లో, అదన్నీ ఎలా తేలికుండా వెళ్ళిపోయిందని ఐ వాస్ షాక్డ్. ఒక తల్లి పాలు తాగిన వాళ్ళందరూ అన్నదమ్ములైతే ఒకే నది నీళ్లు తాగి బతికేవాళ్ళం, అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం కాలేమా? ఆర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ బికాజ్ వాళ్ళు హిస్టరీ టీచ్ చేసేది అలా, మీరు చదివి మీరు ఇన్స్పైర్ అయ్యారు, కానీ మన బుక్ చూస్తున్నప్పుడు దిస్ క్వీన్ ఫ్రమ్ దట్ క్వీన్ ఓకే బై హార్ట్ చేయండి అని. దెన్ ఐ థాట్ ఒక ఇలాంటి ఒక మూవీ మన తెర మీద తీసుకుని వస్తే ఎన్ని మంది స్టూడెంట్స్ ఇన్స్పైర్ అవుతారు మన హిస్టరీ గురించి. నాకు ఈ రీజన్ బాగా నచ్చిందండి. జనరల్గా హీరోయిన్లు ఈ ఎవరికైనా ఇలాంటిది ఒక డ్రీమ్ రోల్ కదండి, చాలా ఎమోషన్స్ ప్లే చేయొచ్చు, చాలా అవార్డులు కొట్టచ్చు అనే సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తాం. మీరు అసలు ఇన్ డెప్త్కి వెళ్ళి మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఈ హిస్టరీ అనేది ఇంపార్టెన్స్ ఎంత ఉందని మీరు జెన్యున్లీ చెప్పాలంటే హౌ కమ్ నేను ఫినిష్ స్కూల్ ఫినిష్ చేసాను, కాలేజ్ ఫినిష్ చేశాను, డిగ్రీ అన్నీ చేశాను, కానీ దట్ ఆల్సో ఇట్ ఇస్ నాట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రం కాదండి, ఆ టైంలో ఇట్స్ ఈ సౌత్ ఇండియా, ఇట్స్ ద హోల్ థింగ్, కానీ వి డిడ్ నో దట్. బట్ వాట్ ఈస్ నైస్ ఇస్ ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్ళి చూస్తే ఇట్ బి అన్ ఇన్స్పిరేషన్ ఫర్ దెమ్, వాళ్ళు చదువుతున్నప్పుడు చూస్తే ఇట్ విల్ బి ఇది చాలా చాలా బాగుంది. బాగా నచ్చింది మీరు అంటే రుద్రమదేవి ప్రాజెక్ట్ను ఒప్పుకోవడం వెనకాతలు ఉన్న మంచి ఉద్దేశం అనేది ఇన్స్పిరేషన్ అండి, ఇన్స్పిరేషన్ డెఫినెట్లీ. మీకు ఎప్పుడైనా ఒక్క స్టేజ్లో అసలు ఏం ఎంత ఎఫర్ట్ పెడుతున్నామే అంటే నాకే డౌట్ ఏంటంటే అప్పుడప్పుడు నేను మీరు హార్నెస్ మీద వేలాడుతున్నప్పుడు నేనే మానిటర్లో చూస్తూ ఈ అమ్మాయికి పాపం ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి మన సినిమాలో ఉంది, 3 ఇయర్స్ అంటే హీరోయిన్లు జస్ట్ మాకు 40-60 మ్యాక్సిమం డేస్ మీకు రెగ్యులర్ హీరో సినిమాల్లో అవసరం అవుతాయి. సో అలాంటిది ఒక 60 రోజులు వేసుకున్నా ఇయర్లీ ఈజీగా 3 మూవీస్ చేయొచ్చు. సో 3 మూవీస్కి మీకు మంచి రెమ్యునరేషన్ వస్తుంది. సో అలాంటిది తను ఇంత ఎఫర్ట్ పెడుతుంది ఒకే సినిమా మీద, ఎవరికైనా డబ్బు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ చాలా అవసరం కదా, అలాంటిది అన్ని సాక్రిఫైస్ చేసి ఈ అమ్మాయి కూడా ఏదో రుద్రమదేవితో ఏదో రాసి పెట్టుంది, లేకపోతే నేను అనుకోవటం ఏంటి తను వచ్చి ఇంత ఎఫర్ట్ పెట్టి నేను అసలు దేన్ని లెక్క చేయకుండా ఇటు హెల్త్ని కానీ ఇటు మీ ఫిజికల్ మీ ఇది కానీ చాలా మెంటల్ స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క షాట్ ఎంత పెయిన్ స్టేకింగ్ నాకు అనిపించింది. మీకు ఎప్పుడు అనిపించిందా? నేను మీరు సూపర్ అని చెప్పాను కదండి, నాకు ఫస్ట్ టైం ఫిలిమ్స్లో రావాలని నాకు అస్సలు లేదు ముందు, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా నాకు సూపర్ చేశాను అది చేశాను. ఐ మే మెట్ పీపుల్ కానీ ఐ ఆల్వేస్ ఫీల్ వెళ్ళిపోదాం నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, ఐ టు ఆల్వేస్ ఫీల్ దట్. దెన్ స్లోలీ విక్రమార్కుడు చేశాను, దాని తర్వాత శ్యామ్ గారితో వర్క్ చేశాను. అది వర్క్ చేస్తున్నప్పుడు దే సో మచ్ ఆ వర్కింగ్లో నేను నేర్చుకున్నాను, నాట్ ఓన్లీ యాజ్ యాక్ట్రెస్ అని కాదు, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. ఒక స్టోరీ టెల్లింగ్ మీద మన ఇండస్ట్రీ దే పుట్ క్రోర్స్ అండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ మనీ అండ్ వన్ ఫ్రైడే రిలీజ్ అవుతుంది, 1 అవర్లో జడ్జ్ చేసేస్తారు అందరూ. సో ఆల్ దిస్ ఐస్ టు ఫీల్ ఇట్ ఇస్ వన్ డిఫరెంట్ వరల్డ్ అని. దెన్ స్లోలీ నేను ఐ స్టార్టెడ్ లెర్నింగ్, సో లెర్నింగ్ అండ్ దెన్ ఐ వాస్ థింకింగ్ నాక్ యునో అవార్డ్స్ అదన్నీ ఇంపార్టెంట్ బట్ ఎండ్ ఆఫ్ ద డే మన ఏం చెప్పాలని అనిపిస్తుంది అది మన 100% చెప్పాలి. మన పెట్టిన డబ్బు ఎవ్రీవన్ హ్యాస్, నోబడీ షుడ్ లూజ్ మనీ. దాని తర్వాత రుద్రమదేవి వచ్చినప్పుడు డెఫినెట్గా యూ విల్ ఫీల్ ఓకే మానిటరీలీ అది ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది బికాస్ ఆఫ్ కమిట్మెంట్స్, బట్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ వే అబవ్ ఆల్ ఆఫ్ దట్. అయితే క్రియేట్ చేసిన క్యారెక్టర్ నో హ్యూమన్ బీయింగ్ కెన్ డూ జస్టిస్ అని, ఇది యాక్చువల్లీ జెన్యున్గా సమ్మన్ హూస్ దేర్, సో ట్రైంగ్ టు డూ జస్టిస్ టు దట్. మీ అదృష్టం ఏంటంటే మీకు గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే ఇప్పుడు
ఇలాంటి హిస్టారికల్ మైథలాజికల్ క్యారెక్టర్స్ చేయడానికంటే మంచి స్ఫురద్రూపై ఉండాలంటారు. అంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు వీళ్ళని చెప్పుకునేవారు. మీకు అలాంటి రూపం ఉండడం కూడా మీకు చాలా వరం. కేవలం అందమే కాదు, మీ హైట్ కానీ, మీ ఫిజిక్ కానీ, మీ ఫీచర్స్ కానీ అన్నీ కూడా, అంటే ఒక హిస్టారికల్ క్యారెక్టర్ అంటే యాక్చువల్గా 13th century ఆల్మోస్ట్ అందరూ ఆజాన్ బాహులనే వర్ణనలో ఉంది, హిస్టరీలో డిస్క్రిప్షన్లో కూడా. ఈవెన్ ఆజాన్ బాహులు అంటే ఆల్మోస్ట్ ఒక 6 feet ఉండే వాళ్ళు అనమాట. మీకు అలాంటి ఇది ఉండడం కూడా, అంటే ఈ క్యారెక్టర్కి ఇమీడియట్గా కనెక్ట్ అయిపోవడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఆ చైర్ మీద కూర్చున్న ఆ గ్రేస్, నాట్ ఓన్లీ ఆర్ట్ డైరెక్షన్ కాస్ట్యూమ్ ఇవన్నీ అబౌవ్ ఆల్ అండి, అక్కడ మీ ఫీచర్స్, అంటే మీ ఫీచర్స్లో ఆ రాజస్వం కానీ, ఒక క్వీన్ అంటే ఒక వారియర్ క్వీన్ అన్నందుకు బెస్ట్ బర్త్డే గిఫ్ట్ నా బర్త్డే రోజు రిలీజ్ చేశారు. రిమెంబర్ ఫుల్ హోల్ ఇండస్ట్రీ ఫోన్ చేసి ఐ వాజ్ షాక్డ్ అండి, బికాజ్ అన్ని కాల్స్ నాకు రాలేదు ఒక రోజులో. సో అందరూ ఫోన్ చేసి సో ప్రౌడ్ అండ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి డౌట్ ఉంది, వాళ్ళ మైండ్లోంచి కూడా అరుంధతి పోవాలి. సో వన్స్ ఎప్పుడైతే ఇది రిలీజ్ చేసామో అందరూ కూడా అబ్బా రుద్రమదేవి అంటే ఎలాగ ఉంటుందా, ఇంకా అసలు అరుంధతి మర్చిపోయాం, ఇంకా రుద్రమదేవి అనుష్కనగానే రుద్రమదేవి ఆ చైర్ మీద రాజస్వంగా కత్తి పట్టుకొని అలా చూడటం ఇంకా మా కళ్ళల్లో వచ్చేసింది అని అప్పుడు కనెక్ట్ అయిపోయారండి. నేను అప్పటి నుంచి కాన్ఫిడెన్స్ నాకు ఇంకా రెట్టింపైంది. అమ్మ ముందు గెటప్ వరకు కనెక్ట్ చేయగలిగాం. ఒకళ్ళకి స్కై ఇస్ ద లిమిట్ కదా, ఏదైనా ఒక రిఫరెన్స్ ఉంటే ఇలా ఉంటుంది అనుకోవచ్చు. ఇప్పుడు ఆ రోజుల్లో పెయింటింగ్స్ గోడల మీద పెయింటింగ్ క్లాత్ మీద పెయింట్స్ తప్పితే వేరే ఫోటోగ్రాఫ్స్ కానీ అలాంటివి లేవు కదా, ఆధారాలు శిల్పాలు అలాంటిది వాళ్ళు ఇప్పుడు మైండ్లో ఓకే రుద్రమదేవి ఇలాగే ఉంటుంది అనుష్కలానే ఉంటుందని వాళ్ళు ఫిక్స్ అయిపోవడం ఈ ఫస్ట్ లుక్ తోటి. నేను నిజంగా అప్పుడే కొంత ఈ ఫస్ట్ లుక్ మీకు చాలా స్ట్రెస్ఫుల్గా ఉండేది, బికాజ్ ఫస్ట్ టైం ఒక లుక్ని మీరు ప్రెజెంట్ చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడే తెలిసిపోద్దండి అసలు ముందు వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతున్నారనే, అది మనకు చాలా మంచి పాజిటివ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. అది ఫస్ట్ ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి సెల్ఫ్ ప్రొడ్యూస్ చేసుకుని మీకు ఎప్పుడు ఆ స్ట్రెస్ అంటే డెఫినెట్గా ఉందండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటలెక్చువల్గా ఆలోచించి ఈ కథకి ఇన్స్పైర్ అవ్వలేదండి. ఒక కామన్ ఆడియన్గా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అంటే కామన్ ఆడియన్గా నేను ఎంత ఇన్స్పైర్ అయినప్పుడు డెఫినెట్గా ఇది కామన్ ఆడియన్కి రీచ్ అవుతుందనే కాన్ఫిడెన్స్ అండి. ఒక స్టూడెంట్గా చిన్న అబ్బాయిగా మీరు ఇన్స్పైర్ అయ్యారు. అంటే ఒక్కడో సినిమా నేను తీస్తున్నప్పుడు ఎంత ఇన్స్పైర్ అయ్యాను ఆ కథకి, ఇది బాగుంటుంది అందరికి మంచి సక్సెస్ అవుద్దని ఎంత కాన్ఫిడెన్స్తో ఉన్నాను, అంతకు 10 రెట్లు కాన్ఫిడెన్స్తో ఈ సినిమాకు ఉన్నాను. ఎందుకంటే అంత కమర్షియల్ యాంగిల్ కనిపించింది నాకు ఇందులో. రుద్రమదేవి చరిత్రని నేనేదో డాక్యుమెంటరీగా చెప్తున్నాననే లాగా నాకు ఎప్పుడు అనిపించలేదు. ఈ కథే చాలా కమర్షియల్గా అనిపించింది. సో అందువల్ల నేను కాన్ఫిడెన్స్ తోటి నేను ఇంకా సొంతంగా దిగడం కానీ ఇది ఇది పే చేస్తుంది అని నేను నమ్మానండి. ఆ నమ్మిన ఆ ట్రావెల్లో చాలా మీకు తెలుసు చాలా మనం అదే అడుగుతున్నా మీరు ఎలా, బికాజ్ ఒక సైడ్లో ఒక స్టోరీ అంటే డైరెక్ట్ చేయడం ఈజీ కాదు. నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను మీరు ఒక్కటి నేను ఏం నోటీస్ చేశానంటే మీరు డైరెక్ట్ చేస్తూ ఉంటారు కానీ ప్రతి దాని మీద మీరు కళ్ళు ఉంటుంది. ఈవెన్ నా కాస్ట్యూమర్ కూడా నా సారీ కరెక్ట్ కొంచెం యాంగిల్ కరెక్ట్ లేదంటే అది అన్నీ చూసుకొని ఉంటారు, అది చూస్తారు అన్నీ చూస్తుంటారు. అట్ ద సేమ్ టైమ్ ఒక హై వెరీ బిగ్ బడ్జెట్ విచ్ ఇస్ ఒకటి వెదర్ ఇట్ ఈస్ ఫర్ అ హీరో ఆర్ అ హీరోయిన్ ఇట్ ఈస్ అ బిగ్ బడ్జెట్ అండ్ దానిపైన ఒక ఉమెన్ ప్రొటాగనిస్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. దే సో మెనీ అండ్ 3D తీస్తున్నారు. ఇదే హౌ డిడ్ యూ మేనేజ్ టు స్టోరీని నమ్మాను, ఆడియన్స్ని నమ్మాను. డెఫినెట్గా ఒక మంచి స్టోరీని సిన్సియర్గా ఆనెస్ట్గా చెప్తే ఆల్వేజ్ ప్రేక్షకులు దానికి బ్రహ్మరథం పడతారు. ఆ కాన్ఫిడెన్స్ తోటి ఇది హిస్టారికల్ మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ కింద ఉండిపోవాలి, ఇంకా కొన్ని హిస్టారికల్ ఫిలిమ్స్ రావడానికి లీడ్ అవ్వాలి. సో అందువల్ల నేను ఇంకా ఎక్కడ కాంప్రమైజ్ క్వశ్చన్ లేదండి. ఎంత డిమాండ్ చేసిందో ఆ కథ దాని డిమాండ్ మేరకు పెట్టడం జరిగింది.
అలా పెట్టగలిగే ఇవన్నీ కూడా నాకు ఏర్పడ్డాయి. కొద్దిగా టైం తీసుకున్నా కూడా అదే ప్రకాష్ రాజు ఒక సందర్భంలో ఒక మంచి మాట అన్నాడు, గుణ నువ్వేమీ భయపడకు, నువ్వు ఒక అద్భుతమైన సంకల్పంతో ఒక రుద్రమదేవి అనే ఒక ప్రాజెక్ట్ని మొదలెట్టావు, రుద్రమదేవి తెచ్చుకుంటుందే, నువ్వు దీనికి ఏం కావాలో, ఎవరు కావాలి దీనికి, ఏమేం కావాలి, లండన్లో రీరికార్డింగ్ కావాలా, దీనికి 3D కావాలా, దీనికి అల్లు అర్జున్ కావాలా, ఎవరు కావాలో వాళ్ళని రుద్రమదేవి తెచ్చుకుంటుంది, నువ్వు కాన్ఫిడెంట్గా ఉండండి అన్న. అది నిజంగా ఇట్స్ వెరీ ట్రూ అండి, చాలా ట్రూ. అది నిజంగా నాకు చాలా కొండంత బలం ఇచ్చింది. కోన గన్నారెడ్డి కత్తి దూసుకుంటావు.